नांदी सिनेमा नांदी सिनेमा लो 211 एदैते आईपीसी सेक्शन उंदो दानि गुरिंचि चाला मंदि मात्लाडुकुंटुन्नारु अंड आईपीसी सेक्शन 211 एं चेप्तुंदि अन्नदि मनं ओकसारि दानि गुरिंचि तेलुसुकुंदां अयिते मनतो पाटु इक्कड सीनियर अडवकेट हाईकोर्ट सीनियर अडवकेट करुण सागर गारु उन्नारु सर नमस्ते असलु ई 211 सेक्शन अन्नदि एं चेप्तुंदि एंदुकंटे आईपीसी सेक्शन लो 211 గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలియదు సో ఈ సెక్షన్ ఏం చెప్తుంది ఐపిసి 211 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిపై నేరారోపణ చేసి ఆ నేరారోపణ ద్వారా తనకు జైల్లోకి వెళ్ళి జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ నేరారోపణ ఫాల్స్ అని తెలిస్తే ఆ వ్యక్తి ఎవరైతే జైలు ఉన్నటువంటి వ్యక్తి తనపై కంప్లైంట్ నేరారోపణ చేసి అభియోగపెట్టిన వ్యక్తి పైన 211 ఐపీసీ కింద కేసు నమోదు చేసి అతనికి 7 సంవత్సరాలకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తనపై చేసినటువంటి నేరారోపణ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదీ పడేటువంటి నేరం అయితే ఆ నేరారోపణ ఫాల్స్ నేరారోపణ చేసినటువంటి వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. జనరల్గా 211 ఐపీసీ మీద ఎందుకు ఇంతవరకు బయటకు రాలేదంటే ఎవరైతే వ్యక్తి నేరారోపణ చేయబడి అది ఫాల్స్ కానీ ట్రూ కానీ జైల్లోకి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత కోర్టుకు వెళ్ళి సాయంత్రం వచ్చేంత వరకు తన యొక్క జీవనోపాధిని కోల్పోయి అది లాస్ట్కి అది ఫాల్స్ అని తేలితే మళ్ళీ కోర్టులో కేసు వేసి మళ్ళీ కోర్టుకు తిరిగేటువంటి ఓపిక లేక ఆ యొక్క ఫస్ట్ థింగ్ అవేర్నెస్ లేక వేయచ్చు అన్న అవేర్నెస్ లేక సెకండ్ థింగ్ వేయాలనుకున్నా అని కోర్టుకు తిరిగేటువంటి ఓపిక లేక డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేక చాలామంది ఆ 211 ఐపీసీ కింద దాన్ని వాళ్ళను మళ్ళీ ప్రాసిక్యూట్ చేసేటువంటి ముందుకు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు రారు. దాంతోపాటు సెక్షన్ 182 ఐపీసీ ఐపీసీలో కూడా ఈ ఫాల్స్ కంప్లైంటు ఫాల్స్ అభియోగం ఏదైతే ఉందో దాని మీద కూడా చర్య తీసుకోవచ్చు. రీసెంట్గా ఈ నాంది ఫిలింలో దీన్ని హైలైట్ చేశారు అని అంటే ఒక సినిమా తీసుకోవడం తీసుకున్నారు ఒక ఫాల్స్ కంప్లైంట్లో నేరం పైన జైలుకు వెళ్ళి అక్కడ తన వాల్యుబుల్ లైఫ్ ఏదైతే ఉందో కోల్పోవడం ఇదంతా కూడా దాన్ని కంపెన్సేట్ చేయడానికి 211 ఐపీసీ కక్ష సాధింపు అంటే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు 211 ఐపీసీ కింద కేసు నమోదు చేసి చూడటం జరిగింది. రీసెంట్ కూడా ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఎక్కడో వార్త జరిగింది ఒక రేప్ కేసులో 20 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు వెళ్ళినప్పుడు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 40 సంవత్సరాలకు ఆయన బయటకు వచ్చేసరికి ఆయన ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయి ఫాదర్ మదర్ మొత్తం చనిపోయి ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈయన జైల్లో నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళకు ఉన్నదంతా అమ్మి ఆస్తులన్నీ డబ్బులు ఖర్చు పెట్టి అప్పటికీ ఆయన శిక్ష నుంచి బయటికి రాకుండా చివరికి తేలింది ఏంటంటే ఆయన పెట్టిన కేసు ఏదైతే ఉందో అది ఫాల్స్ కేసు అని తేలి ఆయన విడుదల చేయడం జరిగింది. ఫాల్స్ కేసు అని తేలడానికి కూడా ఎన్ని సంవత్సరాలు గారు అంటే కొన్నిసార్లు మన న్యాయ వ్యవస్థలో ఏమంటుందంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోయి జ్యుడిషియల్ స్టాఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క అపాయింట్మెంట్ తక్కువగా ఉండడం కేసులు ఎక్కువ ఉండడంతో కేసును టేకప్ చేసి దాన్ని విచారణ చేసేటువంటి టైం గ్యాప్ కూడా పెరగడం అలాగే పోలీస్ వాళ్ళకు కూడా కేవలం అరెస్ట్ చేసి కేసు బుక్ చేసి కోర్టులో అప్పచెప్పడమే కాకుండా వాళ్ళకు ఇంకా బందోబస్తు డ్యూటీస్ అని డిఫరెంట్ డ్యూటీస్ డిఫరెంట్ పనులతో వాళ్ళు కూడా కేసు విచారణ తొందరగా కంప్లీట్ ఇన్ టైంలో కంప్లీట్ కాకపోవడం దాని ఛార్జ్షీట్ ఇన్ టైంలో ఫైల్ కాకపోవడం దాని నంబర్ ఏమి అదంతా ఇన్ టైంలో కాకపోయేసరికి ఏదైతే ఐపీసీసీ ఆర్పీసీ చెప్పినటువంటి టైం ఫ్రేమ్లో కాకపోవడంతో కూడా చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా అది 20 ఇయర్స్ జరిగిందంటే ఎస్ 20 ఇయర్స్ పట్టుకోవచ్చు అక్కడ దాన్ని హైకోర్టులో ఎంతవరకు వెళ్ళేసరికి 20 ఇయర్స్ తర్వాత ఆయన నిర్దోషాన్ని తెలియ బయటకు వచ్చింది.
అంటే ఒక వ్యక్తి యొక్క ప్రిషియస్ లైఫ్ 20 ఇయర్స్లో తను జైలుకు పోయి 40 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లైఫ్ ఏదైతే 20 ఇయర్స్ ప్రిషియస్ లైఫ్ తను చేయని నేరానికి జైలుకు వెళ్ళినటువంటి ప్రిషియస్ లైఫ్ కోల్పోవడం ఇది ఎవరు కాంపెన్సేట్ చేయలేనటువంటి ఒక నష్టం అది. అప్పుడు ఆయనకు 100 కోట్లు ఇచ్చినా కానీ తను 20 సంవత్సరాలు వెనక్కి రావు, ఫ్యామిలీ కొలాప్స్ అయిన ఫ్యామిలీ మళ్ళీ రాదు. దాంతోపాటు ఫ్యామిలీకి ఏదైతే రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది సొసైటీలో అది కూడా ఎవరు కంపెన్సేట్ చేయలేదు. జనాలు తొందరగా ఈ తప్పును ఏదైతే చూపించారో దాన్ని ఒప్పు గట్టిగా చెప్పేయండి. వార్తాపత్రికలు కూడా చూస్తాం ఫలానా నేరానికి ఈ వ్యక్తికి అరెస్ట్ అయ్యాడు అని చెప్పి పెద్దగా రాసి తన తర్వాత శిక్ష పడ్డప్పుడు పెద్ద రాసి ఒకవేళ నిర్దోషిగా బయటకు వస్తే మాత్రం ఇక్కడో మూలకే రాస్తాను ఇక్కడ రాయాలి కూడా. అంటే తప్పును గట్టిగా చెప్పే తప్పు ఎదుటి వ్యక్తిని తప్పును గట్టిగా పెద్దగా చెప్పేటువంటి వారు నా నిజాన్ని గట్టిగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఈ సెక్షన్ 211 ఐపీసీని వాడవచ్చు. కానీ అప్పటికే 20 సంవత్సరాలు చతికిలో పడిపోయి ఫ్యామిలీ కొలాప్స్ అయ్యి లైఫ్ స్పాయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి 211 ఐపీసీ కింద కేసు వేయాలి అంటే వాళ్ళు సాహసం చేయరు. కాబట్టి ఈ 211 ఐపీసీ ఎక్కువ వాడకుండా ఉండదు. సరే ఇప్పుడు నాంది మూవీలో హీరో ఉన్నాడు కనుక హీరో ఒక డైరింగ్ స్టెప్ వేయాలి కనుక సో 211 యూజ్ చేసుకుని డైరింగ్ స్టెప్ వేసి న్యాయాన్ని పొందాడు. సో మీరు ఒక సీనియర్ అడ్వకేట్ అండ్ మీరు మీ సీనియర్స్ కూడా ఎప్పుడు టచ్లోనే ఉంటారు అండ్ వాళ్ళను క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా లేకపోతే మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి కేసెస్లు వచ్చాయా అంటే 211 యూజ్ చేసుకొని? నేను నా 18 ఇయర్స్ లీగల్ ప్రొఫెషనల్ కెరియర్లో ఎప్పుడు కూడా చూడలేదు. చెప్పాను కదా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇంకా మనం నాంది మూవీ 211 ఐపీసీని హైలైట్ చేసుకుని తీయడం దీన్ని స్వాగతించవచ్చు. అది పాజిటివ్ మోడ్లో ఉంటే అంటే నేను సినిమా చూడలేదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ అండి. పాజిటివ్ మోడ్లో ఉంటే దాన్ని స్వాగతించవచ్చు. ఇక ఒక క్యారెక్టర్లో అది కూడా హీరో క్యారెక్టర్ అనేది మెయిన్ సినిమా మొత్తం వివాదం అనేది హీరో క్యారెక్టర్ వెనక చుట్టే కాబట్టి తను ధైర్యం చేసి ఫైల్ చేసినట్టు చూపించారు. డెఫినెట్లీ అది అవేర్నెస్ తీసుకురావడానికి పనికి వస్తే మంచిదే. కానీ జనాల్లో కూడా అవేర్నెస్ పెరగాలి. ఇంతకుముందు ఉన్నట్టు లేదు. ఇప్పుడు కొంచెం జనాలు అవసరమైతే దాన్ని డబ్బు ఖర్చు పెట్టాయినా తన నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. రాబోయే కాలంలో మరి కొంచెం అవేర్నెస్ వచ్చి ఎవరైనా ముందుకు వస్తే అది ఇంకో ఎగ్జాంపుల్గా కావచ్చు. చాలామంది కేసెస్ కూడా మీరు తీసుకుంటుంటారు, ఛాలెంజ్ చేస్తుంటారు, ఎందుకంటే ఎవరు టచ్ అయిన సబ్జెక్ట్స్ కూడా మీరు టచ్ చేస్తుంటారు. సో ఇలాంటి ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా అంటే నిర్దోషుల్ని కాపాడుకోవడం కోసం? నిర్దోషులను కాపాడుకోవడం కోసం అనేది ఉండదండి. ఎందుకంటే ఒక వ్యక్తి నేరారోపణ చేయబడ్డ వ్యక్తి నిర్దోషిని ప్రూవ్ కావాలి అంటే ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు అఫెన్స్ మెజిస్ట్రేట్ కోర్టులోకి వస్తే 7 ఇయర్స్ బిలో అయితే మెజిస్ట్రేట్ కోర్టు వస్తుంది. దాంట్లో నేరారోపణ కాలేకపోతే మళ్ళీ ఒకవేళ కన్విక్షన్ అయితే అప్పీల్కి వెళ్ళడం, కన్విక్షన్ కాక అక్విటల్ అయితే కంప్లైంట్ చేసిన వ్యక్తి రివిజన్ పోవడం, లేదంటే గవర్నమెంట్ రివిజన్ పోవడం, అది సెషన్స్ కోర్టులో నడవడం. సెషన్స్ కోర్టులో కూడా అయిపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వాళ్ళు నిర్దోషి అని చెప్పి ఎక్కువగా జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రివిజన్ పోయిన తర్వాత నిర్దోషి పోకపోతే నిర్దోషి. తను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవడానికి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ఉంటే సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ రివిజన్లు ఫైల్ చేసి అప్పటికీ కోర్టులో తిరిగితే అది జరిగేసరికి 10 సంవత్సరాలు పడుతుంది. మరి 10 ఇయర్స్ తర్వాత నిజంగా తనకు ఓపిక ఉంటే మళ్ళీ కోర్టులో పోయి ఫేస్ చేసేటువంటి ధైర్యము టైము ఓపిక ఉంటే డెఫినెట్గా ఛాలెంజ్ చేయొచ్చు. కానీ నిర్దోషం అని ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళే సందర్భం చాలా తక్కువ ఉంటాయి. అన్లెస్ అని అంటే బాగా సెల్ఫ్ స్వాభిమానం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మిగతా ఎవరు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసేటువంటి సందర్భాలు ఇక్కడ చూడలేదు.